ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఒక ముఖ్య విషయం తెలుసుకుంటున్నాం. తిరుమల వెంకటేశ్వరుని హస్తం అంటే చెయ్యి మనకి సూచిస్తున్న అంటే చెప్తున్న సందేశం ఏంటి? ఆ దివ్యమంగళ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఆయన మనకి హస్తం ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. కుడి హస్తంతో తన పాదాలను కిందకి ఇలా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు అందరూ, వీటిని శరణు వేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మొత్తం నేను సులభంగా దాటిస్తానని వెంకటేశ్వర స్వామి అభయం ఇస్తూ ఉంటాడు. ఆయన ఎడమ చేతిలో నాభి కింద భాగం అంటే బొడ్డు కింద భాగాన్ని ఇస్తూ ఉంటాడు స్వామి. ప్రాణవాయువును నాభి కింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయం చేయమన్న సందేశం. నన్ను వేడుకోండి, నేను మిమ్మల్ని ఈ బాధలు కష్టాలు వాటి నుంచి దాటిస్తానని చెప్పి అని చెప్తూ ఉంటారు. కుడి హస్తంతో నా పాదాలను శరణు వేడితే ఎడమ చేతితో నిన్ను నా అక్కున చేర్చుకుంటానన్న సందేశం ఉందని కూడా కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా తిరుపతి వెంకటేశ్వర స్వామిని గమనిస్తూ ఉండండి, ఆయన ప్రతి హస్తము పెట్టే దీని దగ్గర ఆయన మంచి సందేశాన్ని మనకి ఇస్తున్నారు.